అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్వేత అకుండి. సో ఎవరినైనా మనం మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని ఈరోజు పిల్లల్ని అడిగినా లేదంటే పెద్దవాళ్ళని అడిగినా ర్యాండమ్గా వచ్చే ఆన్సర్స్ ఏంటి, పాస్తా, పిజ్జా, బర్గర్ లేదంటే ఈ నూడిల్స్, సో ఇవన్నీ తయారు చేసే మేజర్ కాంపోనెంట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ దట్ ఈస్ మైదా. సో ఈ మైదా ఎలా తయారైందని నేను చదువుతున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం కనిపించింది. వరల్డ్ వార్ టూ సమయంలో మన ఇండియాలో ఫుడ్ షార్టేజ్ వచ్చింది. సో అప్పుడు మనకి బాగా పండే ఈ వీట్ దీన్ని తీసుకొని దాన్ని ఫ్లోర్ చేసి దాంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేసి రిఫైన్డ్ ఫ్లోర్ ఈజ్ నథింగ్ బట్ మైదా. సో దీన్ని తినడం వల్ల ఏమవుతుంది అందరికీ తెలుసు, మైదా తినకూడదు, మైదా ఈజ్ వైట్ పాయిజన్, ఇలా చెప్తూనే ఉంటారు. బట్ ఆర్ వీ ఏబుల్ టు కంట్రోల్ దాట్? సో ఈ మైదాని తీసుకోవడం వల్ల ఈ రిఫైన్డ్ ఫ్లోర్లో యాడ్ చేసే కెమికల్స్ వల్ల మన బాడీలో ఉండే డైజెషన్ సిస్టమ్ లేదా మెటబాలిజం అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. అండ్ ఈ మైదాలో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని వెంటనే షూటప్ చేస్తుంది. సో దీని ద్వారా ప్యాంక్రియాస్ పనితీరు తగ్గిపోతుంది, ఆల్సో మన బ్లడ్లో ఉండే ఇంప్యూరిటీస్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఈ గట్ మూమెంట్ ఏదైతే పెరిస్టాలిటిక్ మూమెంట్ ఉండాలో దాన్ని కూడా ఈ మైదా అనేది బాగా తగ్గిస్తుంది. సో వీటి వల్ల ముఖ్యంగా లేడీస్లో పీసీఓడి సమస్యలు లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఒక మంత్ మైదా ప్రోడక్ట్స్ తినండి లేదా బేకరీ ప్రోడక్ట్స్ తినండి, ఆ మంత్ మీ మెన్స్ట్రుయేషన్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మంత్ పూర్తిగా అవాయిడ్ చేయండి, మీ మెన్స్ట్రుయేషన్ అబ్జర్వ్ చేయండి. ఈ క్లాట్స్ కానివ్వండి, తక్కువ ఫ్లో కానివ్వండి, ఇదంతా ఈ మైదా తినడం వల్లనే మన బ్లడ్ సర్క్యులేషన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి 100% ఫీమేల్స్లో కనిపిస్తున్నాయి. మేజర్లీ 13 నుంచి 20 ఇయర్స్ ఉండే జనరేషన్లో వాళ్ళకందరికీ ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అనేది చాలా డబుల్ అవుతుంది. ఆల్సో బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఖచ్చితంగా ఈ మైదా తినడం వల్ల ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో మైదాని మీరు ఒకవేళ తినాలి అని అనుకుంటే వన్స్ ఇన్ ఏ మంత్ లేదా 2 వీక్స్కి ఒకసారి కానీ తినండి. ఒకవేళ మీరు రిస్ట్రిక్ట్ చేసుకోగలుగుతున్నారు ఈ బేకరీ ప్రొడక్ట్స్ అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ నుంచి అని అనుకుంటే స్పాన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. బికాస్ ఇది వైట్ పాయిజన్ కాబట్టి దాన్ని ఎంత తక్కువ తీసుకుంటే గట్ మొబిలిటీ అండ్ గట్ హెల్త్ అంత బాగుంటుంది. థ్యాంక్ యూ.